బాహుబలి ఆదర కొట్టింది. ట్రిపుల్ ఆర్ కూడా తగ్గేదే లేదంటూ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ తో చేయబోయే మూవీ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుందో, మహేష్ కోసం ఎలాంటి స్టోరీ రాస్తున్నారో రివీల్ చేశారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ తర్వాత టైం తీసుకుని చేయబోతున్న మహేష్ మూవీని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే రాజమౌళి మేకింగ్ టేకింగ్ చూసిన వాళ్ళు మహేష్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు అనుకుంటుంటే, దీనికి తోడు రాజమౌళి కామెంట్లు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మహేష్ తో తాను చేయబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని రివీల్ చేశారు రాజమౌళి. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని మహేష్ తో చేయబోతున్నారు రాజమౌళి. ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవెల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికే తండ్రి విజేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా స్టోరీ రాసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక రాజమౌళి కూడా మహేష్ ఇమేజ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ స్టైల్లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ స్టైల్ స్టోరీని రెడీ చేస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో భారీ సినిమాగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఇండియానా జోన్స్ 40 ఏళ్ల పాటు మొదలైన సిరీస్, ఇక ఈ సినిమాకి లాస్ట్ సిరీస్ గా వచ్చే సంవత్సరం ఇండియానా జోన్స్ 5 రిలీజ్ అవుతోంది. ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ స్టైల్ స్పై స్టోరీలు వచ్చి చాలా కాలం అవుతోంది. అయితే ఆ రేంజ్ అడ్వెంచర్ ని మహేష్ బాబులో చూపించాలంటే కథ మీద చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబు కెరియర్ లో నెవర్ బిఫోర్ అన్నంత యాక్షన్ ని చూపించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దాంతో మహేష్ ని స్పై గానో బాండ్ గానో చూపించబోతున్నారని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మినిమం 300 కోట్ల బడ్జెట్ కి పైనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కథని ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ తో రెడీ చేస్తూ మహేష్ సినిమా మీద ఫుల్ హైప్స్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి.